దీపావళి పండుగ అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించే విధంగా మన నిజామాబాద్ నగరంలో దీపావళి పండుగ ఘనంగా జరుపుకుంటాం. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో పటాకుల దుకాణం వద్ద క్రాకర్స్ దుకాణం వద్ద ఉన్నాం. క్రాకర్స్ దుకాణం వద్ద గతంలో ఎన్నడూ లేని విధంగా వేలవేల పోయింది. అన్నింటికంటే ఎక్కువ ధరలు ఉండడంతో ప్రజలు రాకుండా షాపులలో వేలవేల పోయింది. తర్వాత చెప్పండి, మీరు ఇక్కడ గతంలో పటాకుల దుకాణంలో ఎలా నిర్వహించేవారు? ఇదివరకు మాకు దసరకు ముహూర్తం చేస్తుంటాం సార్. అప్పటి నుంచి మాకు ఇక్కడ పర్మిషన్ ఇస్తుండ్రు. ఇప్పుడు పర్మిషన్ 2 రోజుల్లో పర్మిషన్ అయిపోతున్నది. యాడికి ప్రజలు వస్తలేరు. ఎక్కడ వాళ్ళు అక్కడ కొనేసుకుంటున్నారు. లైసెన్స్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వస్తలేరు. లైసెన్స్ లేని వాళ్ళ దగ్గరికి పోయి కొనుక్కుంటున్నారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏమన్నా ఎక్కువ? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా తక్కువ అయిపోయింది. గిరాకులు లేవు. తెచ్చిన వాళ్ళంతా అలాగే ఉన్నది. మరి మేము లైసెన్స్ వచ్చే సంవత్సరం తీసుకోవాలన్నా వద్దా? మేము అందరితో మరి బట్టిగా పెట్టుకుంటాం రోడ్ల మీద. అంటే మీరు పటాకులు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ స్టాక్ తెచ్చుకున్నారా? స్టాక్ అంతే తెచ్చుకున్నాము. ఆ స్టాక్ అమ్ముతలేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా తక్కువ అయిపోతుంది. మరి ఇప్పుడే మన ధరలు పోయిన సంవత్సరం కంటే ఎక్కువ పెరిగాయా? పెరగలేదు. అంతే ఒకటే లెవెల్ ఉన్నాయి. కొద్దిగా పెరిగినాయి. 10-15% 20% దాకా పెరిగినాయి అనుకో. మీకు ఏమైనా అధిక భారం అవుతుందా? గిరాకీలు రాకపోతే మేము ఇప్పుడు వచ్చిన సరుకు ఎక్కడ పెట్టుకోవాలి? అది కూడా పర్మిషన్ ఇవ్వండి మీరు. ఇంకొకటి కదా, ఈ చైనా పటాకులు ఏమన్నా అమ్మడం నిషేధించారా? మీరు అమ్ముతున్నారు. చైనా పటాకులు అసలే వస్తలేవు, దొరుకుతలేవు. మన పటాకులు మనకే చైనా పేరేసి ఇస్తున్నారు. అదే అమ్ముకుంటున్నాము. చైనా మాత్రం లేవు, అసలు చైనా లేవు. క్రాకర్స్ దుకాణం మొత్తం వెలవెలవైంది. గతంలో కంటే ఈసారి అదేవిధంగా అంతే స్టాక్ తెచ్చుకున్నా కానీ ప్రజలు రాకుండా ధరలు అధికంగా పెరగడంతో, ప్రజలు లేకపోవడంతో షాపుల ముందు అసలు తెచ్చిన స్టాక్ అమ్ముతుందా లేదా అనే సందిగ్ధంలో పడుతున్నారు వ్యాపారులు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, గంగారెడ్డి, 99 టీవీ, నిజామాబాద్.